ప్రముఖ నటుడు కమల్ హాసన్ నాయకత్వంతో మక్కల్ నిధి మయ్యం పార్టీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినాయకత్వం ప్రకటించింది. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో అధికార డిఎంకే పార్టీకి మద్దతు ఇవ్వాలని ఎంఎన్ఎం పార్టీ నిర్ణయించుకుంది. ఎన్నికల్లో తమిళనాడులో అధికార డిఎంకే పార్టీ అభ్యర్థుల కోసం ఎంఎన్ఎం పార్టీ ప్రచారం చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణాచలం వెల్లడించారు. అందుకు ప్రతిఫలంగా 2025లో ఎంఎన్ఎం పార్టీ ఒక రాజ్యసభ స్థానం ఖాయమైందని తెలిపారు. ఇవాళ ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్ చెన్నైలో సీఎం స్టాలిన్ తో భేటీ అయ్యారు. ఈ భేటీలో తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ కూడా పాల్గొన్నారు.